మనోజ్ దంపతులకు ఒక కొడుకు. వాడి పేరు సుమంత్. వాడికి 2 ఏళ్ళు. పెళ్ళైన చాలా కాలానికి పుట్టడంతో గారాభంగా చూసుకోసాగారు. మనోజ్ ఒక అపార్ట్మెంట్ను కొందామని కొన్నేళ్లుగా ప్రయత్నం చేస్తున్నాడు. చివరకు నచ్చిన ఫ్లాట్ దొరకడంతో మనోజ్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఇంతకాలం ఆగినందుకు మనకు ఫలితం దక్కిందండి. అవును, నేను అదే అనుకుంటున్నాను. నాకు తొందరగా అక్కడికి వెళ్ళిపోవాలనుంది. ఇంకా 4 రోజులేగా, వెళ్దాం. ఏదేమైనా నువ్వు సూపర్ అపార్ట్మెంట్ చీప్గా కొట్టేశావురా. ఏదోరా, అలా జరిగింది. మరి పార్టీ ఎప్పుడు ఇస్తాను? ముందు మా కొత్త ఇంట్లోకి వెళ్ళనియ్యి. మనోజ్ దంపతులు కారులో అపార్ట్మెంట్కు వెళ్తారు. కారు నుంచి దిగగానే అక్కడి వారు వాళ్ళని ఆందోళనగా చూస్తారు. వాళ్ళని చూసిన మనోజ్ భార్య సునీత, ఏంటండి వీళ్ళు మనల్ని అలా చూస్తున్నారు? అవును, నాకు అలాగే అనిపిస్తుంది. మీరేనా C4 అపార్ట్మెంట్ కొన్నది? అవును, మేమేనండి. ఇలా వెళ్ళిపోతున్నారండి. అదేంటండి, ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు? ఇప్పుడే కదా వచ్చాం, మెల్లగా అందరూ పరిచయం అవుతారు. ఏంటో ఇక్కడ అంతా వింతగా అనిపిస్తుంది. రండి మనోజ్ గారు, అంతా రెడీగా ఉంది. మీరు పాలు పొంగించుకోవడమే ఆలస్యం. సునీత, ఈయనే ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీకు ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు, అంతా నేనే చూసుకుంటాను. ఏదైనా అవసరమైతే నాకు చెప్పొచ్చు. వీళ్ళంతా ఏంటండి అలా చూస్తున్నారు? అదా, అపార్ట్మెంటు తక్కువ ధరకే వచ్చిందిగా, అందుకే. సరే మీరు పదండి, ఇదిగోండి తాళం చెవి. ఏ నాన్న, బొమ్మ నచ్చిందా? ఆడుకో. సుమంత్ మెల్లగా నడుచుకుంటూ ఆ బొమ్మ దగ్గరకు వెళ్తాడు. ఏమండి, రండి పాలు పొంగించాలి, ముహూర్త సమయం దాటిపోతుంది. సరే. Yeah.
అప్పటికీ ఆశ్చర్యంగానే ఉందండి. ఫర్నిచర్తో సహా ఇంత మంచి ఫ్లాట్ మనకు దొరకడం. ఇంతకాలం ఆగినందుకు మనకు సంతోషమే కదా. అవును, సుమంత్ గాడేడి? వాడు ఆ బొమ్మతోనే ఆడుకుంటున్నాడు. వాడికది బాగా నచ్చినట్టుంది. సరే, బాగా అలసటగా ఉంది, పడుకుందాం. ఇక ఆ బొమ్మతో ఆడుకుంది చాలు, పడుకోనన్నా. రాత్రి సమయంలో సునీతకు మెలకు వస్తుంది. చూసేసరికి సుమంత్ లేచి కూర్చుని దేన్నో చూడటం గమనిస్తుంది. ఏంటి నాన్న, నిద్రలు లేచి ఏంటి చూస్తున్నావు? ఓ, ఆ బొమ్మనా? రేపు ఆడుకుందువు గానిలే, పడుకో. సునీత ఉదయం లేచి చూసేసరికి ఆ బొమ్మ సుమంత్ పక్కలో ఉండటం గమనిస్తుంది. ఇదేంటి, రాత్రి నేను ఆ బొమ్మను అల్మారాలో పెట్టాను కదా, వీడి దగ్గరకు ఎలా వచ్చింది? ఆయన తీసి ఇచ్చారేమో. ఏమండి, నేను ఆ బొమ్మను రాత్రి అల్మారాలో పెట్టాను, తెల్లవారేసరికి అది వాడి పక్కన ఉంది. మీరు తీసి ఇచ్చారా ఏంటి? లేదే, నేను తీసి ఇవ్వలేదు. మీరు ఇవ్వలేదు, నేను ఇవ్వలేదు. నిద్ర మధ్యలో లేచి చూసినప్పుడు అది అక్కడే ఉంది. సుమంత్ గాడు అప్పటికే లేచి ఆ బొమ్మ వంక చూస్తూ ఉన్నాడు. నేనే వాడిని పడుకోబెట్టాను, అయినా అది చాలా ఎత్తులో ఉంది కదండి, వాడికి ఆ బొమ్మ కూడా అందదు. మరి వాడి పక్కకి ఎలా వచ్చింది? సర్లే, ఇప్పుడు దాని గురించి అంత ఆలోచన ఎందుకు? అదే కింద పడి ఉంటుంది, వాడెళ్ళి దాన్ని తెచ్చుకొని ఉంటాడు. దానికి అదే ఎలా కిందికి పడుతుంది? పైగా గ్లాస్ తలుపు కూడా వేసింది. అంత అయోమయంగా ఉందండి. నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు సునీత, వదిలేయ్. ఏం జరిగిందో నాకేం అర్థం కావట్లేదు. ఏంటండి ఆ శబ్దం? ఏం కాదులే, ఆ శబ్దం బయట నుంచి వచ్చినట్టుంది, పడుకో. ఏమండి, మన ఫ్యామిలీ ఫోటో కింద పడి పగిలిపోయిందండి, రాత్రి ఇదే అనుకుంటా శబ్దం. అవును, అది ఫోటో పడిన శబ్దం అయి ఉంటుంది. ఫోటో దానికి అది ఎలా కింద పడిపోతుందండి? నువ్వు సరిగా పెట్టుండవు. నేను బాగానే పెట్టానండి, ఇంతకాలం పడకుండా ఇప్పుడు ఎలా పడిపోయింది? ఏంటో అంత అయోమయంగా ఉంటుంది ఇక్కడ. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి.